రోజా ప్రధానంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు చాలా స్పష్టంగా ప్రజలను కూడా అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి ఉన్నత స్థాయి పోలీస్ అధికారులు కూడా సైబర్ నేరాల సైబర్ క్రిమినల్స్ బారిన పడకుండా పలు జాగ్రత్తలు పడాలని కూడా చెప్తున్నారు. ఎందుకంటే సాంకేతిక ఏదైతే సోషల్ మీడియాలో ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఇట్లాంటి వీటిల్లో సైబర్ క్రిమినల్స్ చాలా తెలివిగా చాకచక్యంగా కొన్ని లింకులు పంపిస్తున్నారు. ఆ లింకుల ద్వారా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా లింకులు వస్తే ఎవరు కూడా ఆ లింకులు ఓపెన్ చేయదు. డైరెక్ట్ ఏదైనా అట్లాంటి మీకు అనుమానం వస్తే వెంటనే పోలీసులకు సంప్రదించాలని చెప్పినప్పటికీ కూడా కొంతమంది తెలిసినా కూడా కొంతమంది సైబర్ క్రిమినల్స్ బారిన పడి అనేక మంది నష్టపోతున్న పరిస్థితి. రోజు పోలీసులకు వస్తున్న ఫిర్యాదుల ఆధారంగా చెప్తున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కేసులు కొంత కొన్ని రికవరీ చేసినప్పటికీ మరికొన్ని కేసులు ఇంకా దర్యాప్తు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇట్లాంటి సంఘటనలు రోజుకు తెలంగాణ వ్యాప్తంగా అనేక మోసాల ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ప్రజలు కూడా ఈ సైబర్ క్రిమినల్స్ మోసాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని పదే పదే పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా కొంతమంది సైబర్ క్రిమినల్స్ చేస్తున్న ప్రకటనల ద్వారా మోసపోయి అనేక మంది లాభాల ఆశలు పడి డబ్బులు కూడా పోగొట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందుకు సంబంధించి పోలీసులు కూడా తరచుగా అవగాహన కల్పిస్తున్న పరిస్థితి ఉంది ఈ రోజు. రైట్, థ్యాంక్ యూ ఆసిఫ్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. షేర్ ట్రేడింగ్ చేసేవారికి భారీగా లాభాలు ఇప్పిస్తామంటూ దోచుకుంటున్నారు. తమ వాట్సాప్ గ్రూపులో చేరిన వారిని షేర్ మార్కెట్లో ప్రముఖ సంస్థలు త్వరలోనే ఐపీఓకు వెళ్తున్నాయని, వాటి కోసం దరఖాస్తు చేసుకుంటే షేర్లు దక్కేలా చేస్తామంటూ ఊరిస్తున్నారు. గ్రూపులోని మిగిలిన వారంతా ముఠా సభ్యులే కావడంతో వారంతా తమకు లాభాల పంట పండిందని పోస్టింగ్లతోని హోరెత్తిస్తుంటారు. అవి చూసి నిజమేనని నమ్మిన వారిలో అసలు కంపెనీల యాప్ల రూపంలోని నకిలీ యాప్లు డౌన్లోడ్ చేయిస్తారు. చాలా మంది తొలుత కొంత మొత్తము పెట్టుబడితో షేర్లు కొనుగోలు చేస్తారు. పెట్టుబడి కేటాయించిన షేర్లు లాభాలు వంటి వివరాలని యాప్లోనే కనిపిస్తూ ఉంటాయి. దీనికి తోడు ప్రాథమిక స్థాయిలో లాభాలను ఉపసంహరించుకునే వెసులుబాటు ఉంటుంది. కొంత మొత్తానికే భారీ లాభాలు కనిపించడంతో క్రమంగా కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతారు. కొన్ని రోజులకు లాభాలను ఉపసంహరించుకునేందుకు ప్రయత్నిస్తే పన్నులు చెల్లించాలి అంటూ మెలిక పెడతారు. అప్పటి వరకు పనిచేసిన కస్టమర్ కేర్ నెంబర్ మూగపోతుంది. వాట్సాప్ గ్రూపుల్లో సభ్యులెవరూ స్పందించరు. దీంతో బాధితులు చివరికి 1930కు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ఇక అధికారులు ఇదే విషయాన్ని చెప్తున్నారు. దీనికి సంబంధించిన మనకు ఇంకా ఫుల్ డీటెయిల్స్ని మనతో పాటు పంచుకోవడానికి సైబర్ అడ్మిన్ ఎస్ఐ పకీష్ గారు ఉన్నారు. నమస్తే అండి పకీష్ గారు. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నాం అండి, మీరు బాగున్నారా? మేడం చెప్పాలండి, ఒకవైపు చూసుకుంటే మనము సాంకేతికంగా రోజు రోజుకి అంటే అరచేతిలోనే మనము విశ్వాన్ని చూసే అంత ఎదుగుతున్నా కూడా, ఇంకోవైపు చూసుకున్నట్టయితే సైబర్ నేరకాల దృష్టిలో అమాయకులు కూడా బలైపోతూ ఉన్నారు. ఎంత పోలీసులు అప్రమత్తం చేస్తున్నప్పటికీ ఏదో ఒక చోట ఇలాంటి సంఘటన జరుగుతూనే ఉంది. ఇంకోవైపు చూసుకుంటే రోజుకు 7,000 కేసులు కూడా నమోదవుతున్నట్టుగా తెలుస్తుంది మేడం. అసలు ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు ఇలా జరుగుతుందంటే పబ్లిక్ కి అవేర్నెస్ లేకపోవడము, తర్వాత వాళ్ళ మీద వాళ్ళ నమ్మకం లేకపోవడం అమ్మా. ఇంకో ఏంటంటే వాళ్ళు ఏంటంటే వీళ్ళు చేసే వాళ్ళు కూడా ఫోన్ చేసేసి మీకు లాభాలు కలిగిస్తాము, డబ్బులు ఎక్కువ ఇస్తాము అని చెప్పడం వల్ల వీళ్ళు నమ్ముతున్నారు.
యాక్చువల్లీ ఇప్పుడు సపోజ్ ఫెడెక్స్ పోలీసుల పని ఫోన్ చేయడము, పోలీస్ యూనిఫామ్ లో రావడము, తర్వాత ఒక పోలీస్ సెటప్ చూపించడము, అవన్నీ చూపించి వాళ్ళు భయపిస్తున్నారు. కానీ మనం ఎందుకు నమ్మాలి వాళ్ళని? అసలు పోలీసులు ఎప్పుడు ఫోన్స్ లో రారు కదా. ఇప్పుడు వాళ్ళు మీకు ఏదో కొరియర్ వచ్చింది, దాంట్లో డ్రగ్స్ ఉన్నాయి, తర్వాత కార్డ్స్ ఉన్నాయి, మనీ అన్ని ఉంటారు. కానీ ఇప్పుడు నాకు తెలియాలి, నేను ఏమన్నా కొరియర్ పంపించానా, ఆ కొరియర్ లో ఏమన్నా ఉన్నాయా, ఇలాంటివన్నీ నాకు తెలియాలి కదా. నేనేం చేయను కదా అలా అన్నప్పుడు ఎందుకు నమ్మాలి? ఓకే వాళ్ళు ఆర్బిఐ లెటర్స్, తర్వాత ఏంటంటే తర్వాత ఈడీ లెటర్స్, అరెస్ట్ వారెంట్లు, వాళ్ళ తర్వాత నా ఆధార్ కార్డు నెంబర్ అన్ని చూపిస్తారండి. అయినా సరే నేను అటువంటి వ్యక్తిని కాను, నేను అటువంటి ఏమి ఏమంటారంటే మనీ లాండరింగ్ లో కానీ వీటి వాటిలో ఇన్వాల్వ్ లేను, ఎందుకు భయపడాలి? మోర్ ఓవర్ ఏ పోలీసులు ఫోన్లలో రారు. ఒకవేళ మీకు అట్లా అనిపించి మీకు భయం అనిపిస్తే కూడా ఎమ్మటే పక్కన ఉన్న పోలీస్ స్టేషన్ కానీ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ తో కానీ వాళ్ళతో మాట్లాడొచ్చు. 1930 ఫోన్ చేయొచ్చు, 100 కు ఫోన్ చేయొచ్చు, లేకపోతే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ నంబర్ ఉంది 8712662666517171 నంబర్ ఉంది, దాన్ని ఫోన్ చేయండి ఇమీడియట్ గా. మీరు వాళ్ళతో మాట్లాడే బదులు వాళ్ళు ఏం చేస్తారంటే మిమ్మల్ని భయపెట్టేసి ఎవరికి చెప్పకండి అని రూమ్ లో తలుపులు వేసుకొని డిజిటల్ అరెస్ట్ అని కొత్తగా మొదలు పెట్టారు. అటువంటిది ఏమీ ఉండదు, ఎందుకంటే మనం నార్మల్ సిటిజన్స్, ఏదో మనం కష్టపడి పనిచేస్తూ ఉంటాం మనం. కాబట్టి ఎప్పుడు ఎవరికి భయపడకండి, తర్వాత వాళ్ళ మాటలు నమ్మి డబ్బులు ఇవ్వకండి, మోసపోకండి దయచేసి. మేమున్నాము, మాకు ఫోన్ చేయండి. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను 8712665171. లేకపోతే లోకల్ పోలీస్ స్టేషన్ ఇమీడియట్గా వెళ్ళండి పక్క. ఇప్పుడు సపోజ్ ఎవరన్నా దోమలగూడలో ఉన్నారు, వాళ్ళు లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. మీరేం భయపడక్కర్లేదు, ఏ పోలీసులు ఎవరు మిమ్మల్ని డబ్బులు అడగరు. ఆన్లైన్ ఎటువంటి డాక్యుమెంట్స్ పంపించము మేము మిమ్మల్ని, అంతే తప్ప అవన్నీ వదిలేసేయండి, భయపడకండి దయచేసి. పకీస్ గారు, అయితే ఇప్పుడు మీరు అన్నారు ఇప్పుడు ఏంటి అంటే డిజిటల్ అరెస్ట్ అని అన్నారు, అసలు ఈ డిజిటల్ అరెస్ట్లో ఎలాంటివి ఉంటాయి, అసలు ఏ విధంగా వాళ్ళు వాళ్ళకి వలలో చిక్కుకుంటున్నారు, ఇంకోవైపు చూసుకున్నట్లయితే నిరుద్యోగులకు వచ్చేసరికి ఉద్యోగ ఆశ చూపుతున్నారు కావచ్చు, ఇంకా దీంట్లో చదువుకున్న వారికి వచ్చేసరికి అంటే ఆశో అత్యాసో ఏదో ఒకటి ఆ పరంగా ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించాలన్న ఆశ కావచ్చు, ఏ విధంగానైనా సరే మొత్తానికైతే వాళ్ళు ముందడుగు వేస్తున్నారు. మరి ఇలాంటివి అరికట్టాలంటే మీరు ఎలాంటి అవేర్నెస్ కలిగించినప్పటికీ వాళ్ళు ఎందుకు కలగట్లేదు? మా ప్రయత్నాలు మేము చేస్తూనే ఉన్నామమ్మా. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు సపోజ్ మీరే అన్నారు ఏంటి ఉద్యోగాల కొరకు అని పార్ట్ టైం జాబ్ అని మొదలు పెడతారు. మీరు గూగుల్లో ఏంటంటే ఆ ప్లేసెస్ ని క్లిక్ చేసి మాకు పంపండి, లేకుంటే హోటల్ సెలెక్ట్ చేసి మాకు పంపండి, మీకు పార్ట్ టైం జాబ్ అంటే పబ్లిక్ కూడా తప్పులేదు, వాళ్ళు నమ్ముతారు. ఎందుకంటే ఇట్లా చేయడం వల్ల మాకు ఇది వచ్చింది అసలు. వాళ్ళకు చిన్న చిన్న అమౌంట్లు ఫస్ట్ పంపిస్తారు, తర్వాత పెద్ద అమౌంట్లు వస్తాయి, తర్వాత వాళ్ళు చెప్తారనమాట, చూడండి మీరు మంచిగా ఇట్లా చేస్తున్నారు కదా, మీరు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయరు, పార్ట్ టైం జాబ్ బాగానే చేస్తారు, ఇన్వెస్ట్మెంట్ చేయండి, మీకు ఇంకా మంచి లాభాలు వస్తాయి, మీకు మంచి గైడ్ చేస్తాం, మీకు నేషనల్ ఇంటర్నేషనల్ షేర్ మార్కెట్స్ గురించి ఒక టీచర్ ఉంటారు, మేమే మీకు షేర్స్ ఇస్తాము, కాబట్టి ఫైనాన్షియల్ కూడా మీకు హెల్ప్ చేస్తామని అలా మొదలు పెడతారు. ఎండ్ ఆఫ్ ద డే మనందరం మనుషులం, యూనో ఏంటంటే సరే ఏందో ఉంటుంది అని అనుకుని మనం మోసపోతాం దాంట్లో. కాకపోతే ఇంకోటి ఏంటంటే ఒక ఎప్పుడైనా నమ్మాలి, షేర్ మార్కెట్ అయినా ఏమైనా సరే ఫోన్స్లలో జరగదు. ఎనీ జాబ్ ఏమో ఎనీ స్కామ్ అయినా షేర్ మార్కెట్లలో ఫోన్స్ కానీ వాటిలలో ఇవన్నీ జరగదు. మనము ఎన్రోల్ అవ్వాల్సి వస్తుంది, తర్వాత ఆ సర్టిఫికెట్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. షేర్ మార్కెట్ అయితే ఫోన్ ఎలా జరుగుతుందండి, ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ ఫోన్ ఎలా జరుగుతాయి? మనం చిన్న ఒక షాప్ పెట్టాలంటేనే మనం పర్మిషన్స్ తీసుకోవాలి, తర్వాత ఇంకేమంటారంటే ఎన్నో పర్మిషన్స్ తీసుకోవాలి ఉంటుంది, ఎన్నో డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, ఎన్నో ఉంటుంది. అలాంటిది మనము కాసేపు ఆలోచించి ఎలా ఆన్లైన్ లో ఎలా చేస్తాం బిజినెస్, మనము ఆన్లైన్ ట్రేడింగ్ ఎలా జరుగుతుంది. వాళ్ళు ఏంటంటే చూపిస్తుంటారు, యాప్ లో చూపిస్తారు మీది ఇంత ఉంది, మీ డబ్బులు ఇంత ఉన్నాయి ఎంత ఉన్నాయి. ఫస్ట్ వాళ్ళు ఇస్తారు, కొన్ని డబ్బులు కూడా రిటర్న్ చేస్తారు మనకి, ఇగో మీకు ఇంత ప్రాఫిట్ వచ్చింది, ఇదో ఇంత వచ్చింది ఇస్తారు. దాని మీద నమ్మేసి చేస్తే ఆ ప్రాఫిట్ ఇంకా పెడుతూ ఉంటాం. అలాంటప్పుడు ఏంటంటే అవన్నీ ఏంటంటే వాళ్ళు మనల్ని ఇంప్రెస్ చేయడం చేస్తుంటారు. ఫస్ట్ మనం విడ్రా కూడా చేసుకొని ఇస్తూ ఉంటారు, మనం కూడా నమ్ముతాం, అబ్బా హ్యాపీగా ఇంట్లో కూర్చున్నాము, ఏదో డబ్బులు పెడుతున్నాం, మళ్ళీ డబ్బులు మనకు రిటర్న్ వస్తున్నాయి అనుకుంటాం. కానీ వెనైతే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతుందో అప్పుడు విడ్రా చేయడానికి వెళ్తే లేదు మీరు ఆ ట్యాక్స్ కట్టండి ఈ ట్యాక్స్ కట్టండి అంటారు, లేదండి మాకున్న ఇన్ని డబ్బులు ఉన్నాయి కదా ట్రేడింగ్ యాప్ లో దాంట్లో విత్డ్రా చేసుకుని, లేదండి ఫస్ట్ మీరు ఆ ట్యాక్స్ పే చేయాలి ఈ ట్యాక్స్ పే చేయాలి అప్పుడే ఇస్తాము అంటారు. మనం ఎక్కువ మాట్లాడితే ఇంకా ఫోన్స్ పని చేయవు, వాట్సాప్ గ్రూప్ లో చెల్లిపోతుంటాము, ఇలా జరుగుతుంటాయి. ఎందుకంటే పబ్లిక్ ఏమనుకుంటారంటే పాపం వాళ్ళకి అవేర్నెస్ లేకుండా ఇవన్నీ జరుగుతుంటే దానికి ఇంకా మేము చేస్తూనే ఉన్నాం, మేము అన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం, మా సోషల్ మీడియా గ్రూప్స్ ఉన్నాయి,
వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్. పకీస్ గారు, ఇప్పుడు మీరు అన్నారు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అని అన్నారు కదా, ఏ విధంగా చేస్తున్నారు అంటే సోషల్ మీడియా పరంగానే కాకుండా ఇంకా ఏ పరంగా చేస్తున్నారు? లాస్ట్ వీక్ లోనే మా సోషల్ మీడియా టీం వాళ్ళు అంటే మా అవేర్నెస్ టీం వాళ్ళు వెళ్ళారు, తర్వాత కోఠీలు వెళ్ళేసి అంతా వాళ్ళందరికీ ఒక ఏరియాలో వెళ్ళారు, తీసుకుని వాళ్ళందరితో మాట్లాడి ఎట్లా ఎట్లా ఏంటి ఏంటి ఎటువంటి అవేర్నెస్ జరుగుతాయి, ఏపీకే ఫైల్స్ ఎలా లింక్స్ వస్తాయి, బ్యాంక్ రిడీమ్ పాయింట్స్ ఏంటి. ఇప్పుడు సపోజ్ ఏంటంటే ఇప్పుడు మనకు మొన్న ఏదన్నా ఒక పండుగ వస్తుంది, వాళ్ళు ఏంటంటే మనకు టెక్స్ట్ మెసేజ్ వస్తుంది, ఈ లింక్ క్లిక్ చేయండి, తర్వాత మీ కేవైసీలు అప్డేట్ చేయండి, లేకుంటే ఈ లింక్ క్లిక్ చేసి మీరు డబ్బులు పడితే మీకు ఆన్లైన్ లో అవి తెప్పించుకోవచ్చు ఇవి తెప్పించుకోవచ్చు, లేకుంటే మీ ఏమంటే క్రెడిట్ కార్డ్ ని చేయడము డెబిట్ కార్డ్ ని చేయడము అన్ని చెప్తుంటారు. మనం ఒకటి ఆలోచించాలండి, మనం అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు బ్యాంక్ వెళ్తాం కదా, బ్యాంక్ వెళ్తాం, బ్యాంక్ లన్నీ అన్ని డీటెయిల్స్ అంతా చేస్తాం, అంతా చేస్తే కూడా మనకు 20 మినిట్స్ నుంచి 30 మినిట్స్ పడుతుంది. అలాంటిది నేను ఇంట్లో కూర్చుంటే నాకు లింక్ వచ్చింది, ఆ లింక్ క్లిక్ చేసి, లింక్ క్లిక్ చేయగానే ఏమవుతుంది మన ఒక డీటెయిల్స్ అన్ని వాళ్ళకి వెళ్ళిపోతాయి, వాడు ఏదో ఓటీపీ పంపిస్తారు, మొబైల్ నంబర్ అంటారు, మన ఓటీపీ నంబర్ చెప్పగానే క్లిక్ చేయగానే మన ఫోన్ వాళ్ళ కంట్రోల్ డబ్బులు అన్ని వెళ్ళిపోతుంటాయి. ఒకటి ట్రై టు అండర్స్టాండ్ ప్లీజ్, వీఆర్ లివింగ్ ఇన్ ఇండియా, మనం బ్యాంక్కి వెళ్తాం, అకౌంట్ ఓపెన్ చేసిన ఏ ఏ ట్రాన్సాక్షన్ వీ నీడ్ టు గో టు ద బ్యాంక్. అలాంటప్పుడు ఆన్లైన్ ఎవరేం చేయగలరు చెప్పండి దయచేసి. అవునండి, అయితే ఇప్పుడు మీరు చెప్పారండి ముందుగా మనకు ప్రాఫిట్ అనేది చూపించి ఆ తర్వాత ట్యాక్స్ కట్టాలి అని ఒక అది తీసుకొచ్చేసి ఆ తర్వాత మనం మోసం చేస్తున్నారని చెప్పారు. అయితే ఏదో ఒక విధంగా అంటే ఇప్పుడు మనం ప్రత్యేకంగా ఈరోజు కనుక చూసుకున్నట్లయితే తెలంగాణలో అతిపెద్ద స్కామ్గా వైద్యుడు అంటే ఒక చదువుకున్న అతనై ఉండి ఒక వృత్తిలో ఉండి కూడా 8.6 కోట్ల రూపాయలు అతను సైబర్ నేరగాళ్ళ దాంట్లో పోగొట్టుకున్నాడు. ఇతను వచ్చేసరికి ముందుగా ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ అయిందని, దాంట్లో వచ్చేసరికి ఆ వాట్సాప్ గ్రూప్లో ప్రతి ఒక్కరు అంటే మేము లాభం పొందాము, మేము లాభం పొందాము, ఈ విధంగా లాభం పొందాం, మీరు కూడా పొందండి అంటే అలాంటివి చూసి వీళ్ళు ప్రత్యేకంగా ఆకర్షితులు అవుతున్నారంటారా? ఇప్పుడు ఏం చేస్తామంటే సపోజ్ వాట్సాప్ గ్రూప్ లో నన్ను ఫస్ట్ నాకు ఒక ఈ ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ టెలిగ్రామ్ వాటి నుంచి మెసేజ్ వస్తుంది, ఇట్లా మీకు ట్రేడింగ్ చేస్తారా, ఇది మీకు ఇంట్రెస్ట్ ఉందంటే నేను ఓకే అని పంపిస్తాను, పంపిందని ఒక వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేస్తారు. పోగానే ఆ గ్రూప్ లో ఏంటంటే చాలా మంది పెద్దగా ఏమిటంటే వాళ్ళందరూ ఉంటారు, ఒక 50 మందో 20 మందో ఉంటారు వాళ్ళంతా, వాళ్ళందరూ ఏం చేస్తారు కొంతమంది 150 మెంబర్స్ దాకా ఉంటారు, వాళ్ళందరూ ఏంటంటే ఇట్లా మేము చేసాము అనేసి స్క్రీన్ షాట్ పెడుతుంటారు, ఎంత ప్రాఫిట్ వచ్చింది, నేను 20 రూపాయలు పెట్టాను నాకు 1500 ప్రాఫిట్ వచ్చింది, స్క్రీన్ షాట్ పెట్టేసి టెక్నికల్ గా బిజినెస్ టర్మ్స్ అవన్నీ నిజంగా మాట్లాడుతున్నారు, స్టాక్ మార్కెట్ వర్డ్స్ ఇలా వచ్చింది, ఐపీఓస్ అని బుల్ రన్ అని ఇవన్నీ మాట్లాడుతుంటారు. నేను కూడా కొన్ని రోజులు చూస్తాను, అది చూసిన తర్వాత నిజంగా లాగుంది కదా, అందరు ఇంతమంది ఇన్వెస్ట్ చేస్తున్నారు, డబ్బులు తీసుకుంటున్నారు, స్క్రీన్ షాట్స్ పెడుతున్నారు, ప్రాఫిట్స్ వస్తున్నాయి అంటే నేను కూడా ఓకే బాగుంది కదా సరే ట్రై చేద్దాం, నేను కూడా ఒక చిన్న అమౌంట్ పెడతాను. పెట్టంగానే ఎప్పుడే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 10,000 పెట్టాను అనుకున్నాను, ఏమంటే 15,000 వస్తాయి, ఆ తీసేసి నేను వెళ్ళి నేను కూడా ఆ గ్రూప్ లో వెళ్ళిపోయి స్క్రీన్ షాట్ పెట్టేసి ప్రాఫిట్ చూపించగానే ఓహో 15,000 ఉన్నాయి దాంట్లో, ఆ 10,000 ఎంత, ఇంకా ఇట్లా ఇలా చేసుకుంటూ పోతాను. రోజుల తర్వాత ఏం చేస్తాంటే అరే కొంచెం అవసరం ఉంది అని నేనే విడ్రా నేనే చేసేసుకుంటాను, ఓకే బానే ఉంది కదా, ఇంకా నమ్మకం పెరుగుతుంది అబ్బా విడ్రా కూడా చేసుకొని ఇస్తున్నారు. ఇంకా ఈ విధంగా పెరుగుతూ పోతుంటది, టెక్నికల్ గా మాట్లాడడము, ఈవినింగ్ పూట వరల్డ్ ప్రపంచవ్యాప్త స్టాక్ మార్కెట్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది మనకు బాగా చేస్తుంటే ఆ టర్మ్స్ కానీ ఈ వాళ్ళే సజెస్ట్ చేస్తారు, ఇదిగోండి ఈ ఐపీఓ కొనండి, ఇంత షేర్స్ అలాట్ అవుతున్నాయి, అది నేను చెప్పాను అనుకోండి నా దగ్గర డబ్బులు లేదండి, మేము మీకు లోన్ ఇప్పిస్తాము మీరు కొనుక్కోండి మీకు మంచి ప్రాఫిట్ ఇస్తుంది అని గైడ్ చేస్తుంటే మనకేమనిపిస్తుంది పర్వాలేదు ఇదేంతో ఇట్లా జరుగుతుంది మంచిగానే ఉంది కదా ఏమైతుంది, నేను కూడా ఏం చేస్తాను సర్లే అనేసి ఇంకా డబ్బులు పెడుతుంటా. అంటే పెద్ద చాపను పట్టడానికి చిన్న ఎరవేసినట్టుగా వీళ్ళు ప్రాఫిట్ లో వచ్చినాయని ఆ స్క్రీన్ షాట్ల ద్వారా చూసి ఆకర్షితులు అవుతున్నారంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా అకౌంట్ లో 5 లక్షలు అబ్బా నా దగ్గర 5 లక్షలు ఉన్నాయి కదా అంటే వాళ్ళు మరి మీకు 5 లక్షలు పట్టి మీకు 5 లక్షలు లోన్ ఇస్తాం, ఓ 10 లక్షలు 10 లక్షలు పెట్టి వాళ్ళే ఏదో చేస్తారు ఆ స్టాక్ ఈ స్టాక్, నేను జస్ట్ గివింగ్ సపోజ్ ఏదో సిమెంట్ స్టాక్ ఇట్లా నడుస్తుంది అని ఒక 5,000 స్టాక్స్ 5,000 ఇట్లా అరగానే మళ్ళీ నా అకౌంట్ లో ఇంకా కొన్ని లక్షలు అలా నా నంబర్ పెరుగుకుంటూ పోతుంది, నాకు ఒక ట్రేడింగ్ అకౌంట్ కూడా క్రియేట్ చేస్తారు నా పేరుతో వాళ్ళు చేయడం నాకు నమ్మకం చాలా బాగుంది కదా, ఇలా చేసుకుంటూ పోయిన తర్వాత ఒక రోజు అనిపిస్తుంది ఇప్పుడు డబ్బులు విడ్రా చేసుకుందాము అవసరాలు ఉన్నాయి కదా అనేసి విడ్రాకి వెళ్తే అప్పుడు నేను చేయలేదు, ఫస్ట్ చిన్న అమౌంట్ విడ్రా చేయ అప్పుడు నేను చేయలేదు, నేను వెళ్ళి అడుగుతాను ఏమంటే ఇట్లా నాకు అవసరం ఉంది నేను విడ్రా చేసుకుంటామంటే అవునండి మనకు ఎక్స్క్యూజ్ మీ నాకు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి, విడ్రా చేయాలంటే మనకు 10% ట్యాక్స్ కట్టాలి అది కట్టాలి, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారము అంటే నేనంటే సరేనండి కడతాను దాని ఏముంది నా ట్రేడింగ్ అండ్ 2 లక్షలు ఉన్నాయి కదా మీరు ఆ ట్యాక్స్ నాకు ఇవ్వండి అంటారు వాళ్ళు, లేదండి ఫస్ట్ మీరు ట్యాక్స్ పే చేసిన తర్వాత మేము ఇస్తాము.
ఓకే పాకేష్ గారు, అయితే ఇప్పటి వరకు దాదాపు ఎన్ని కేసులు నమోదవుతున్నా కూడా ఎంత అవేర్నెస్ మీరు కల్పించినప్పటికీ కూడా కొంత మార్పు వస్తున్నా కూడా ఎక్కడో ఒక దగ్గర ఈ మోసాలు జరుగుతున్నాయి. ఫైనల్గా మా ఛానల్ తరపున మీరు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఒకవైపు చూసుకుంటే పేదలకు కావచ్చు, ఒకవైపు చూసుకుంటే డబ్బు ఆశతో పేదలు, ఇంకోవైపు అత్యాశతోని డబ్బున్నవారు, ఇంకోవైపు చూసుకుంటే చదువుకున్న వారు సైతం దీంట్లో మోసపోతున్నారు. ప్రతి ఒక్కరికి మా ఛానల్ తరపున మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇటువంటి ఏమి నమ్మకండి, దయచేసి నమ్మకండి, మోసపోకండి, డబ్బులు చెల్లించకండి. దయచేసి ప్లీజ్ ఎటువంటి లింకులు వచ్చినా ఎవరైనా చెప్పినా సరే మీరు అర్థం చేసుకోండి, ఇది జెన్యునా కాదా. మీరు అన్నారు ఇందాక డిజిటల్ అరెస్ట్, దెర్ ఇస్ నో డిజిటల్ అరెస్ట్. ఓకే, ఫోన్ వచ్చి మీకే వచ్చింది, యూనిఫామ్లు ఎవరో చేశారు. దయచేసి భయపడకండి, భయపడకండి, ఎమ్మెటే మాకు ఫోన్ చేయండి. కాబట్టి ఆ నంబర్ మీరు ఫ్లాష్ చేయండి, 8718712665171. లేదు లోకల్ పోలీస్ స్టేషన్ చేసేసి మీరు మాట్లాడండి, భయపడద్దు. అసలు డిజిటల్ అరెస్ట్ అనేది ఉండదు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా మీరు ఎవరికి చెప్పకండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పకండి అని భయపించేసి మిమ్మల్ని రూమ్ లో కన్ఫైన్ చేస్తారు. ఒకసారి ఏమైందంటే చిన్న ఇన్సిడెంట్, మాకు బంజార్ నుంచి మాకు విజయవాడ నుంచి ఒక లేడీ ఫోన్ చేశారు, చేసి ఎవండి ఇలా ఇలా జరిగింది, ఇట్లా మా బ్రదర్ 2 అవర్స్ నుంచి హైదరాబాద్ బంజారా హిల్స్ లో రూమ్ లో ఉన్నారు, బయటికి రావట్లేరు, పోలీసులు ఇట్లా చేసి ఆయన భయపించారు, వాళ్ళ భార్య ఎంత చెప్తున్నా మా మాట వింటలేరని. ఆ హస్బెండ్ వాళ్ళ భార్య ఆయన సిస్టర్ ఫోన్ చేశారు, ఆ సిస్టర్ ఏమో విజయవాడలో ఉంటారు, ఆవిడ నాకు ఫోన్ చేసింది ఈ 871 నంబర్ కి. నేనేం చేశాను, మళ్ళీ ఏమైందంటే ఎంత చెప్పారు వింటలేడండి, 2 అవర్స్ అయింది అంటే సార్ నేనేం ఒకటే చెప్పారు, ఒక పని చేయండి మీరు వెళ్ళిపోయి ఇంటర్నెట్ కనెక్షన్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ తీసేయండి, అదే తీసేయండి, ఆయన ఆటోమేటిక్ గా బయటకు వస్తారు. ఆ సిస్టర్ ఏం చేసిందంటే వాళ్ళ భార్యకి ఫోన్ చేసింది హైదరాబాద్ లో, చేసి ఇంటర్నెట్ కనెక్షన్ ఫోన్ కనెక్షన్ 2 తీసేయగానే ఆయన బయటకు వచ్చేసారు. ఇంకోటి వాళ్ళు డాక్యుమెంట్స్ పంపిస్తుంటారు, మీకు ఆర్బీఐ లెటర్ వచ్చిందండి, మీ మీద ఈడీ ఉందండి, సిబిఐ వాళ్ళు. కానీ మనం ఒక అర్థం చేసుకోవాలి, మనం నార్మల్ సిటిజన్ అండి, మన మీద ఈడీ కానీ ఆర్బీఐ రారు, వాళ్ళు పర్సనల్ గా వస్తారు. మనం చూస్తుంటాం కదా, మన దగ్గర కొన్ని కేసులు చదువుతుంటే మేము పర్సనల్ వెళ్తుంటాం వాళ్ళ దగ్గర. ఆన్లైన్ లో లెటర్ పంపడం కానీ, ఆన్లైన్ లో భయపెట్టడం కానీ, నీ మీద నువ్వు మనీ లాండరింగ్ లో ఉన్నావు, తర్వాత ఏంటంటే రాజ్ కుంద్రాతో ఫోటోలు ఉన్నాయి, సోన్స్ దావుద్ ఇబ్రాహిం గ్యాంగ్ వాళ్ళతో ఇన్వాల్వ్స్ ఉన్నాయి, మీ డబ్బులు మేము చెక్ చేయాలి, ట్రాన్స్ఫర్ చేయండి, ఇది ఆర్బీఐ అకౌంట్ నెంబర్ అంటారు. డోంట్ ఫర్ దట్ ఎక్స్టెండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇట్లా ఎవరు ఫోన్ చేస్తే ఫోన్ పెట్టేయండి, దయచేసి ఫోన్ పెట్టేయండి. నంబర్ 2, మీరు అంటారు ఎవరైనా చేస్తే ఒక 2 సార్లు ఫోన్ వచ్చింది అనుకుందాం, మనకు తెలిసిన తెలియని ఫ్రెండ్, ఇప్పుడు మీరే ఫోన్ చేశారు, మీరెవరు నాకు తెలియదు, 3 ఫోన్స్ నేను అడుగుతాను ఎవరమ్మా మీరు ఏంటంటే, అప్పుడు అయితే లేదు మీకు ఇలా చెప్పారనుకోండి, ఇట్లా మీరు బిజినెస్ చేస్తారా, లేకుంటే ఇలా, లేకుంటే మీ మీద ఇట్లుందంటే సారీ మీ పిల్లల్ని కిడ్నాప్ చేసామండి, లేకుంటే మీ పిల్లలు ఎక్కడో ఉన్నారండి, వాళ్ళ ఫొటోస్ ఇలా ఉన్నాయండి, ఇన్ని డబ్బులు ట్రాన్స్ఫర్ చేయండి, నమ్మకండి, దయచేసి ఎమ్మటే ఫోన్ కట్ చేసి గో టు ది నియరెస్ట్ పోలీస్ స్టేషన్. పకీష్ గారు, అయితే మీరు ఇప్పుడు ఇప్పటి వరకు షేర్ మార్కెట్ లో కావచ్చు ఏదో ఒక విధంగా మొత్తానికి అయితే వాళ్ళకు ఏదో ఒక ఆశ చూపించి ఇలా చేస్తున్నారు. అయితే ఈ మధ్య నేను చూస్తున్న దాంట్లో అయితే ప్రత్యేకంగా మన పేరు మీద, అంటే ఎవరైతే ఒక అకౌంట్ ఉంటాడో ఆ పర్సన్ పేరు మీదనే మనకు ఒకటి అకౌంట్ క్రియేట్ చేసి, నాకు ఈ కష్టం ఉంది, మీరు నాకు ఇంత డబ్బులు పంపండి, ఖచ్చితంగా కావాలి అనేసి వాళ్ళకి సంబంధించిన, అంటే వాళ్ళకి సంబంధించిన ఫ్రెండ్స్ కూడా వాళ్ళకు కూడా ఇలా పంపిస్తున్నారు. ఇది ఎంతవరకు మనం అరికట్టచ్చు మ్యామ్? నమ్మకండి, దయచేసి నమ్మకండి, ఎటువంటి నమ్మకండి ప్లీజ్. ఇప్పుడు ఒకసారి మన ఫోన్ హ్యాక్స్ అయితే అయిపోగానే మీకు వాట్సాప్ లో లేకుంటే మీ ఫేస్బుక్ లో మెసేజ్ వస్తుంది, నేనే ఫోన్ చేస్తాను, అమ్మా నేను ఇట్లా మాట్లాడుతున్నాను, ఇట్లా నా డబ్బులు అని పోయాయి అని ఫేస్బుక్ లో మీకు మెసేజ్ పెడతాను. మీరు సరే మీరు ఒకటి అర్థం చేసుకోండి, నాకు ఫేస్బుక్ లో మెసేజ్, వాట్సాప్ లో మెసేజ్ పెట్టడానికి టైం ఉంటది, కానీ మీకు ఫోన్ డబ్బులు టైం ఉండదా? అప్పుడు మీరేం చేయాలంటే సరే నాకే డైరెక్ట్ వీడియో కాల్ చేసి, ఏంటండి ఇలా పెట్టారు, పాపం మీరు బాధలో ఉన్నట్టుంది, ఏమైంది, మీ పర్స్ ఎక్కడ పోయింది అని మీరు వీడియో కాల్ చేయండి, తెలిసిపోతుంది, నేను రియల్ నకిలీనో తెలిసిపోతాను మీకు. మన ఫ్యామిలీ మెంబర్స్ లేకుంటే మా సిస్టరే చేస్తారు, నేను ఆ మాటలు ఎందుకు నమ్మాలి? వాట్సాప్ మెసేజ్ చేయడానికి తనకు టైం ఉంటుంది తప్ప నాకు ఫోన్ చేసి మాట్లాడడం టైం ఉండదా? నేనే ఫోన్ చేస్తాను, వీడియో కాల్ చేసి ఏంటి ఇట్లా మెసేజ్ పెట్టావు, నీ డబ్బులు కావాలంటే తెలిసిపోతుంది. ఇంకోటి ఏ దయచేసి ఒక్కటే చెప్తానండి నేను, భయపడకండి, మా దగ్గరకు వచ్చేయండి, డబ్బు 193 చేయండి, డబ్బులు ఫ్రీజ్ అయిపోతాయి మీకు. కాబట్టి రియల్ పోలీసులు కానీ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్ కానీ ఎవరు మిమ్మల్ని డబ్బులు అడగరు, ఎవరు అడగరు. తర్వాత బిజినెస్ కూడా మనం అర్థం చేసుకోండి, షేర్ మార్కెట్ లో బిజినెస్ అనేది ఫోన్ లో జరగదు, దయచేసి అర్థం చేసుకోండి, ఫోన్ లో షేర్ మార్కెట్ బిజినెస్ జరగదు. పార్ట్ టైం జాబ్స్ కూడా మనకు తెలుసు కదా, ఒక జాబ్ రావాలంటే మనం ఇంటర్వ్యూస్కి వెళ్ళాలి, సర్టిఫికెట్స్ ఇవ్వాలి, షేర్ మార్కెట్ కూడా మనకు తెలుసు.
మనము ఏంటంటే డీమాట్ అకౌంట్ క్రియేట్ చేయాలి, తర్వాత చాలా ఉంటుంది, సెబి నుంచి ఉండాలి, ఆథరైజ్ పర్సన్స్ ఉండాలి, అన్ని ఉండాలండి. కానీ ఇలా ఓటిగా ఇలా చేస్తే ఎలా, అలా కుదరదండి, దయచేసి కుదరదు, నమ్మకండి, భయపడకండి. మీరు డాక్టర్స్ అయినా ఎవరైనా సరే మేము ఉన్నాం, మా దగ్గరకు వచ్చేయండి, మాకు ఫోన్ చేయండి, ఇమీడియట్ గా ఫోన్ చేయండి. హైదరాబాద్ సిటీ అంతా పోలీసులు ఉన్నారు. ఇదేంటంటే ప్రజల్లో కూడా చైతన్యం రావాలండి. అసలు ఎందుకు నేను ఒక డాక్టర్ని, నేను ఇటువంటి పనులు చేయను, తర్వాత నేను ఇట్లా బిజినెస్ చేయాలను, డీమాకి గూగుల్ అని కొట్టండి, మీరు ఫలాని ఫలాని వాళ్ళు బిజినెస్ అంటున్నారు ఏంటి, మీకు ఏబిసిడీని వస్తాయి కదా షేర్ మార్కెట్ గురించి. దెర్ ఈస్ నో డిజిటల్ అరెస్ట్. కొంతమంది ఏం చెప్పారు, నేషనల్ సెక్యూరిటీ లా అంటారు, తెలంగాణ జిఎస్టీ అంటారు, అలాంటివి ఉన్నాయా? ప్లీజ్ వాళ్ళు మాట్లాడుతుంటే మీరు టైప్ చేయండి, దెర్ ఈస్ నో సెక్యూరిటీ లా, నేషనల్ సెక్యూరిటీ లా, దెర్ ఈస్ నో తెలంగాణ జిఎస్టీ కైండ్ ఆఫ్ ట్యాక్స్లు. తర్వాత పెళ్లిళ్ళని అవని మ్యాట్రిమోనియల్స్ ఇవి కూడా జరుగుతుంటాయి. ప్లీజ్ బిఫోర్ ఏం చేసే ముందు దయచేసి చెక్ చేసుకోండి వాళ్ళు ఏంటి ఏమిటి. ఎందుకంటే ప్రివెన్షన్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. ఒకవేళ ఏమైనా అలా జరిగితే ఎమ్మటే 1930కు ఫోన్ చేయండి, లేకపోతే cybercrime.gov.in. ఐ నో కొంచెం సిచ్యువేషన్ బాగుండదు, కొంచెం అంబరాసింగ్ ఉంటుంది, కొంచెం బాధలో ఉంటాం, ఇట్లా జరిగింది మాకు, నేను ఒక డాక్టర్ని, ఒక లాయర్ని, ఒక ఇట్లా జరిగింది, అయినా సరే కాల్ 1930, లేకుంటే cybercrime.gov.in, గో టు ద లోకల్ పోలీస్ స్టేషన్, ఇమీడియట్లీ చేయండి. ఇమీడియట్ చేస్తే మీరు డబ్బులు, మీ డబ్బులు మీరే ఫ్రీజ్ చేసుకోవచ్చు, మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. ఓకే పకీష్ గారు, అయితే ఇప్పుడు మీరు అన్నారు ఏంటంటే అదే నేను ఒక పొజిషన్లో ఉన్నాను, నీ ఈ విషయం బయటకు వస్తే ఎలా అని కొంతమంది ఆగిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే పెద్ద అమౌంట్ వచ్చింది కాబట్టి ఇలాంటి వాళ్ళు బయటకు వచ్చారు. చిన్న చిన్న అమౌంట్ ఉన్న వాళ్ళు కూడా వెనకడుగు వేసి ఈ చిన్న అమౌంట్కి నేను వెళ్ళాలా, ముందుకి పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళాలా అనుకునే వారు కూడా ఉంటారు. అలాంటి వరకు మీరేం చెప్తారు? చిన్న అమౌంట్ 1000 రూపాయలైనా సరే గో టు లోకల్ పోలీస్ స్టేషన్. సపోజ్ చిలకలగూడ పోలీస్ స్టేషన్ లో ఉన్న ఏరియాలో ఉన్నారు, గో టు ద చిలకలగూడ పోలీస్ స్టేషన్, లేకుంటే అక్కడి నుంచి 1930కి ఫోన్ చేయండి. ఇప్పుడు సపోజ్ మన రాఖీ అయిపోయింది, ఇప్పుడు వినాయక చవితి పండుగ వస్తుంది, మనకు మన టెక్స్ట్ మెసేజ్ వస్తుంది, మీరు ఆన్లైన్ లో గణేషులు కొనాలనుకుంటున్నారు, ఈ లింక్ క్లిక్ చేసి డబ్బులు పే చేయండి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో 1500, 2000, 3000 చేస్తాం. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గణేషులని ఆన్లైన్ లో కొనలేం. ఒకవేళ అట్లయిందనుకోండి ఎమ్మటే 1930కి చేయండి, లేకుంటే లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోండి, ఫీల్ కాకండి. మీకేమన్నా కొంచెం మీరు ఏమంటే కొంచెం ఫీల్ అయితే అయ్యో మేము ఇట్లా అయిపోయాము, మాకు ఇట్లా చేయబడ్డామంటే ఎమ్మటే 8712665171 ఫోన్ చేయండి, ఓటు లోకల్ పోలీస్ స్టేషన్, ఫ్రెండ్స్ తో మాట్లాడండి. ఏ ఇవన్నీ ఫేక్ అండి, ఎండ్ ఆఫ్ ద డే ఐఎమ్ సేయింగ్ దీస్ ఆర్ ద ఫేక్. ప్లీజ్ డోంట్ బిలీవ్ దెమ్, బిలీవ్ ఇన్ ద పోలీస్ పీపుల్, వీఆర్ హియర్ టు help you, we are here to take care of you. అయితే ఇదంతా ఒక డిజిటల్ డ్రామా అని చెప్పవచ్చు. మొత్తానికైతే దీంట్లో అమాయకులే కాదు, నిజం చెప్పాలి అంటే పెద్ద మంచి ఆలోచన ఉన్న వ్యక్తి కూడా తెలియకుండానే దాంట్లో పడిపోతున్నారు కదా మేడం. అయితే ఫైనల్గా వచ్చేసరికి ఇలాంటి ఒకవేళ మీ దగ్గరికి వచ్చి కేసు నమోదు చేసుకుని ఉన్న వారి విషయాలను మీరు గోప్యంగా ఉంచుతారా, లేకపోతే ఇలాంటివి బయట పబ్లిసిటీ కూడా చేసుకునే అవకాశం ఉంటుందా? లేదండి, మేము డెఫినెట్లీ వీల్ టేక్ కేర్ ఆఫ్ దర్ ప్రైవసీ, గోప్యంగా ఉంచబడతాయి. మేము ఎవరికి ఏ విషయాలు బయటకు చెప్పం. ఈ విషయంలో ఏది ఈవెన్ సోషల్ మీడియాలో కూడా చాలా జరుగుతుంటాయి, మీకు తెలుసు కదా, ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్, ట్విట్టర్ లో కూడా జరుగుతాయి. వి ఆల్వేస్ టేక్ కేర్ ఆఫ్ దర్ ప్రైవసీ. పబ్లిక్ ప్రైవసీ ఇస్ అ పారామౌంట్ ఫర్ అస్, వి నెవర్ గోయింగ్ టు రివీల్ ఎనీవన్, ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ అస్. అంటే ఈ ప్రశ్న వేయడానికి ఏంటంటే మేడం, ఇప్పుడు వచ్చేసరికి ఒక కుటుంబంలో ఒక పెద్ద అతను కాకుండా కొడుకు కానీ ఎవరైనా కూతురు కానీ ఇదే విధంగా చదువుకున్న వాళ్ళే మోసపోయినప్పుడు ఈ ఇదే విషయాన్ని మీ దగ్గరకు వచ్చి కంప్లైంట్ పరంగా ఇచ్చినట్లయితే వాళ్ళ విషయాలు ఆ కుటుంబ సభ్యులకు కూడా పూర్తిగా తెలియజేస్తారా, లేకపోతే వీళ్ళు వచ్చేసరికి ఒక చదువుకున్న వారే కదా అనేసి వీళ్ళని గోప్యంగా ఉంచుతారా ఈ విషయాన్ని? వాళ్ళు మేము ఎవరి విషయాలు ఎవరికి చెప్పము, మీరే వచ్చారు, మీరు వద్దంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పము, మేము ఎవరికి చెప్పము, ఎందుకంటే మాకు ప్రైవసీ, వాళ్ళ ఏమంటారు అంటే వాళ్ళ ప్రైవసీ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ అస్. వి నెవర్ గోయింగ్ టు రివీల్ ఎనీ వన్ ఎనీ డీటెయిల్స్ ఇంక్లూడింగ్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్ అగైన్ అండ్ దేర్ విల్. థ్యాంక్ యూ పాకేజ్ గారు. మొత్తానికైతే మాకు ఈ ఎంత పరంగా సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందుతున్నా సైబర్ నేరకాల విషయంలో మాత్రము ప్రతి అమాయకులు అయితే బలైపోతూనే ఉన్నారు. అది నిరుద్యోగం పేరిట కావచ్చు, షేర్ మార్కెట్ పేరిట కావచ్చు, లేదా ఏదో ఒక చిన్న యాప్ పేరిట కావచ్చు, ఏదో ఒక విధంగా అయితే మోసపోతూనే ఉన్నారు. అలాంటి వారికి మంచి అవేర్నెస్ ఏంటి, అసలు చిన్న ప్రాబ్లం అయినా చిన్న అమౌంట్ అయినా సరే ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించండి, మేము మీకు అండగా ఉన్నామని భరోసాను మాకు మా సివిఆర్ న్యూస్ ద్వారా మీరు మాకు చెప్పినందుకు చాలా థ్యాంక్ యూ అండి. థాంక్స్ మా, నమస్కారం అండి.